వర్తమానంలోకి వెళదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 వాక్యాలు నేను చదువుతాను. అందరు కలిసి చదివినా బాగుంటుంది కదా, ఇందాక ఒకసారి చదివించాను నేను, అందరము కలిసి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత ప్రియులారా, అది గుర్తుపెట్టుకోండి, ప్రియులారా, నావ్ ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రపరచుకొనవలెను. ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎవ్రీ మ్యాన్ దట్ హ్యాడ్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైయత్ హిమ్సెల్ఫ్ ప్యూర్. తెలుగులో ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తలలు పైకెత్త. ప్రస్తుతం మనమందరమీ దేవుని పిల్లలమట. దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఎలాంటి ప్రేమను అనుగ్రహించారు దేవుడు? ఆర్పజాలని అగాధ సముద్ర జలములకు కూడా ఆర్పజాలని ప్రేమ. దేవుడి లోకం ఎంతో ప్రేమించారు. దేవుడు మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించారో చూడండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలమే, రాబోయేటప్పుడు ఏమవుతో మనకు తెలదు. అందుకే యేసన్ గారు ఆ పాటలో ఏమవుదునో దేనికోసం రాశారు ఆ మాట? దేనికోసం అంటే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే. ఎక్కడ మహిమలోకి వెళ్ళాకట అక్కడ పరిశుద్ధులు అబ్రహాము, దావీదు, పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ కనబడితేనట ఏం చేస్తారో నాకే తెలియదు, ఏమవుతానో నాకే తెలియదు అంటున్నాడు. నిజమే. నేను ఒక సేవకుణ్ణి. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లోనో ఎక్కడైనా అనుకోని రీతిగా కనబడ్డాను అనుకోండి, వెంటనే మనం ప్రైజ్లాడ వెళ్తూ ఉంటాం, చొక్కబడి లాగి అయ్యారు సెల్ఫీ అని. ఏంట్రా ఇది, రే ఏమనుకోమాకండా. సరే సభకి వెళ్తావా? సభలో వెళ్తూ ఉంటాం, వెనక ముందు ఆలోచన లాగేయడమే. అంటే ఏమవుతారో వాళ్ళకి తెలియదు. ఆ సంతోషం, ఆ ఆనందం ఉండబట్టలేక లాగేస్తారు.
కొంతమంది ఫోటో తీసుకుందాం, నామి చేయాలి, రే రే సేవకుండిరా అంటే ఉండబట్లేక. సిమిలర్గానే ఆలోచిస్తారు ఆయన యేసన్ గారు. పరలోకం వెళ్ళాక అక్కడ పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళందరూ ఏమైపోతామో తెలియదా, ఏమవుతాను ఏమవుతాను. నిజమే, మనమందరము ఇప్పుడు దేవుని పిల్లలమి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమవబోతున్నామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, ఇది మర్మం. అంచేత ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, మనం కూడా ఆయన వలె మారిపోతాం. అందుచేత ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, ఏ నిరీక్షణ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్చబడిపోతాం, ఆయన వలె రూపాంతరం చెందుతాం. చాలాసార్లు చెప్పాను నేను మీకు, లెట్ మీ రిపీట్. ఓ ప్రాంతంలో 2 సంవత్సరాల పాటు సేవ చేశాను. యేసన్న గారు ప్రార్థన చేసి పలానా చోటకి ట్రాన్స్ఫర్, వచ్చే ఆదివారం ఆరాధన అయిపోయాక బయలుదేరమన్నారు. అలాగే సంఘంతో చెప్పాను, సంఘమా, ఈ 2 ఏళ్ల పాటు మీరు చూపిన ప్రేమ, చేసిన పరిచర్య, మీ వాత్సల్యం మరవలేనిది, అది అద్భుతమైనది. వేరొక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడికి కూడా అలాగే మీ సహకారాన్ని అందించండి. సంఘపు సరిహద్దులు విశాలపరచబడేటట్లు మీరు అందరూ సహకరించండి అని చెప్పాను. అయిపోయాను, ఇంకా అయిపోయి బట్టలు సర్దుకుంటుంటే ఇంక మామూలే కదా, ఏడుపులు, పెడబొబ్బలు, కేకలు. ఒక కుటుంబం ఆ పేటలో ఎప్పుడో వాక్యం చెప్తూ ఉంటే విని నామకార్థ క్రైస్తవ్యం వదిలిపెట్టి ఇగో ఈ ఉపదేశంలోకి వచ్చారు. ఈ ఏడాది అయి ఉంటుందేమో, ఇక అందరి విషయమైతే నేను దూరం సరే వీళ్ళకి తప్పల మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు, అయ్యగారు లేత మొక్కల్ని నాటి వెళ్ళిపోతున్నారు, ఈ మొక్కల మీద మీకు ప్రేమ, జాలి, కనికరం లేదా? ఆ టైంలో మనం ఎమోషనల్ అవ్వకూడదు కదా. సరదాగా విత్తినది ఒకరు, నీరు పోసేది, ఎరువు వేసేది, కలుపు తీసేది. ఇట్లాగే నేనేమో నవ్వుతుంటా, లేవు ఇక మొక్కలో లేదు, కుక్కలో లేదు, నేను కేవలం మిమ్మల్ని నాటాను, నా తర్వాత వచ్చేవాడు మీకు నీరు పోస్తారు, ఎరివేస్తారని. సరే గారు ఫోటో అన్న ఒకటి ఇవ్వండి. ఎందుకు, దండేసి దండం పెడతావా, దేనికి ఫోటో? ప్లీజ్ అయ్యగారండి, అయ్యగారండి, కుటుంబ సమేతంగా వచ్చి ఏడుస్తున్నా. సరే ఏదో ఒక ఫోటో ఉంటే ఇచ్చా. భార్యాభర్త ఇద్దరు చూసుకుంటున్నారు, నేను ఎదురుగానే ఉన్నాను కదా, చూసుకో. అయ్యగారండి ఇది వద్దు కానీ ఇంకో ఫోటో ఇవ్వండి అన్నారు. అట్లాంటి ఫోటోలు ఎందుకు, దురభిమానం కాకపోతే వాక్యాలు వినండి, స్తుతి ఆరాధన వినండి. అట్లాంటి ప్లీజ్ అండి అయ్యగారు ఫోటో ఇవ్వదండి. వద్దు, నేను ఏదో తీయబోతుంటే అయ్యారండి ఒక 5 ఏళ్ల క్రితం ఫోటో ఉంటే ఇవ్వరా అన్నారు. ఎందుకు మీకు తెలుసు, ఇప్పుడు 1/2 ఎకరం ఎగిరిపోయింది. నేను అన్నాను ఫోటో లేదు గీటో లేదు కానీ ఇంకొంచెం కాలం ఆగండి, ఇంకొంచెం కాలం ఆగండి,
అని ఏదో చెప్పబోతే అయ్యగారు వద్దులే ఆ ఫోటో నీవు, కొంచెం కాలం ఆగండి అని అంటున్నా, ఏదో చెప్పబోతు ఇంకా మంచి ఫోటో ఇస్తాను అన్నట్లుగా చెప్పి వద్దులే. ఇప్పటికే ఎక్కడ వెగిరిపోయింది, ఇంకా కొంచెం కాలం ఆగితే గుండోడి ఫోటో ఇస్తాడేమోనని. వద్దులేండి వద్దులేండి, అదే నేను అన్నా ఏది ఇవ్వను. కొంచెం కాలం ఆగిన తర్వాత అంటున్నారు, ఏమవుద్ది పాస్టర్ గారు, ఏమవుద్దా ఇప్పుడు ఇలా ఉన్నానా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పునుండెదా నీ పోలికగా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతి. హల్లెలూయా. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మారిపోతాం. ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి ఒక్కరు, ఇది కేవలం పాస్టర్ గారికేనా, ఇది కేవలం సిస్టర్స్కేనా కాదే, ఈ ప్రత్యక్షతని అపేక్షించే ప్రతి ఒక్కళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. ఎనీబడి ఎల్స్ ఈ ప్రత్యక్షతని అపేక్షించిన ప్రతి ఒక్కరు, ఇంకా చెప్పాలంటే ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి ఒక్కడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే ప్యూర్. ఈ రోజుల్లో అన్నీ కల్తీ. అందుకే అమ్మే ప్రతి ఒక్కడు చెప్పుకోక తప్పట్లే, ప్యూర్ మిల్క్ ప్యూర్ వాటర్, నీళ్ళు కూడా ప్యూర్ అని చెప్పుకోక తప్పట్లే, ప్యూర్ వాటర్ ప్యూర్ ఘీ. అందులో పంది కొవ్వు కూడా కరగబెట్టి వేసుకుంటాడు, అందులో స్టిక్కర్ మాత్రం జాగ్రత్త అయ్యగారు మీరెటు నెయ్యి తినరు, మమ్మల్ని కూడా చెడగొడతారు ఎందుకు అంటారా, తినండి నాకెందుకు, ఎవడో చెప్తే విన్నాను నేను. ప్యూర్ ఘీ అండ్ ప్యూర్ హనీ, అందరూ ప్యూర్ అనే రాస్తున్నారు. ఇక వ్యవసాయదారుల కార్యక్రమానికి వెళితే అదేంటది రామయ్య, అది 4.5 రేకులు కదా, అది ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమి లేదు నా పొలంలో ఏమేద్దామని, అంతానికి ఆజాలు నాణ్యమైన విత్తనాలు కల్తీ లేని, ఎక్కడ 3 నెలలు దాటాక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటంటే కల్తీ విత్తనాలు, విత్తనాలు ప్యాకెట్ మీద మాత్రం నాణ్యమైన, అది అందరూ నాణ్యమైన. ఇప్పుడు నేను కూడా అదే చెప్తాను, అందరూ అదే చెప్తున్నారు, స్వచ్ఛమైన వాక్యం మీకు కావాలా, నాణ్యమైన వాక్యం మీకు కావాలా, మాదే. మొట్టమొదట సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి, ఇష్టపడండి, షేర్ చేయండి, నేను చెప్తాను, అందరూ అదే చెప్తున్నారు. నాణ్యమైన ఉపదేశం కావాలంటే, పవిత్రమైన దేవుని బోధలు కావాలంటే మాదే. మీ పిల్లలకి నాణ్యమైన విద్య అభ్యసించాలంటే 1, 1, 1, 2, 2, 2 చెప్పు. మరి ఆ కాలేజీలో నెలకొకరో ఇద్దరో ముగ్గురు ఆత్మహత్యలు చస్తున్నారు, ఆ కాలేజీల్లోనే ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు. మరి 1, 1, 1 ప్రతి ఒక్కరు అదే నాణ్యమైన బోధన, నాణ్యం అందరూ నాణ్యమైన క్రైస్తవ సేవకులమైన మేము కూడా అదే చెప్తున్నాం, నాణ్యమైన బోధ, స్వచ్ఛమైన వాక్యం, కలిపి చెరిపే వాక్యం, ప్రతి ఒక్కరు అదే చెప్తూ ఉన్నాం. బట్ వన్ థింగ్, పౌలు అంటారు కదా, అందరూ చేసినట్లుగానే నేను పరిచర్య చేశాను, సేవ చేశాను. ఓ రోజున ప్రభు వచ్చినప్పుడు పుటం వేస్తాడు, పుటం వేసినప్పుడు ఎవరెవరి పరిచర్య ఏమాత్రం ఉందో, ఎలా కట్టారో పరిచర్యలన్నీ తేలిపోతాయి. పటిష్టంగా కట్టాడా, గడ్డితో కట్టాడా,
కొయ్య కాలుతో కట్టాడా దేంతో కట్టాడు తెలుసుకో. ఈ ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వలే మార్చబడిపోతాను అనే నిరీక్షణ ఎవరికైతే ఉందో వాళ్ళట ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే తమను తాము పవిత్రులుగా కాపాడుకోవాలట, పవిత్రులుగా చేసుకోవాలట, పవిత్రునిగా చేసుకోవాలట. మనకున్న ప్రత్యక్షతలు ఏమిటి? హెబ్రి పత్రిక 9:28 అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కోసం ఎవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో, ఎవరైతే తృష్ణగొని ఉన్నారో, ఎవరైతే 1,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో, తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండివారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా 2వసారి అప్పియర్, 2,000 సంవత్సరాల క్రితం పుట్టారు, 2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు కన్య మరియ గర్భమందు పుట్టాడు, 2వసారి ప్రత్యక్షము కాబోతున్నారు అప్పియర్. ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో సోమరుల్లాగా నిరీక్షణ లేకుండా, అలాగే చెప్తారు ఈ పాస్టర్లు పొట్ట నిండా మాటలే, 2,000 సంవత్సరాల క్రితం ప్రతివాడు చెప్పడమే. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను చెప్పాడు ప్రవచనాత్మకంగా, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని చెప్పించారు ఆయన. ఎక్కడొచ్చాడు అని నిర్లక్ష్యం, నిర్లిప్తత, నిస్రానంగా, నిర్విచారంగా, ఆసక్తి లేకుండా చూద్దాంలే ఎవడు చూసి వచ్చాడు అని అనుకుంటుంటారే, వాళ్ళ కోసం రాడాయన. ఎవరైతే 1,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో, హృదయంలో శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళ కోసం వస్తారు. పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, వెన్ ద చీఫ్ షెపర్డ్ షల్ అపియర్, ప్రత్యక్షమవుతారు. మత్తయి సువార్త 24:30 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట, దెన్ షల్ అపియర్. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, దెన్ షాల్ అపియర్. ప్రత్యక్షత. దేవుని ప్రియులారా, ఆయన ఉన్నట్లుగానే అర్థమేమంటారు? ఆయన ఉన్నట్లుగానే అంటే యేసుక్రీస్తు 2,000 సంవత్సరాల క్రితం నరావతారిగా నజరేయుడైన యేసుగా ఈ లోకంలో పుట్టిన ఆ ప్రారంభ మాసంలోనే బోలెడని సమస్యలు వచ్చి శత్రువు చంపేయాలనుకుంటే హేరోదు, యోసేపు మరియలు యేసుబాబును తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. రమారమి 3.5 సంవత్సరాలు ఇస్రా ఐగుప్తు దేశానికి వెళ్ళాక అక్కడ వాళ్ళు చెప్తా ఉంటే గుండె పిండేసినట్లు అయిపోతుంది. యేసుబాబును తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని రమారమి 3,000 కిలోమీటర్లు ఆయా ప్రాంతాల్లో మజిలీ చేస్తూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో కొంతకాలం ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చారు. రమారమి 6,000 కిలోమీటర్లకు పైగా
యోసేపు మరియా యేసుబాబు తిరిగినట్లుగా వాళ్ళు చెప్తారు. అక్కడ 6,000 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి 3.5 సంవత్సరాల తర్వాత వచ్చారు. 26.5 సంవత్సరాలు నజరేతులో ఉన్నాడు. వ్యారసి 30వ ఏట బాప్తిస్మం పొంది 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్ చేశారు. సశరీరునిగానే ప్రభు పరిచర్ చేశారు. యేసు ప్రభువుని శుక్రవారం వేకు జామున 39 కొరడా దెబ్బలు కొట్టించి తలలో ముండ్ల కిరీటాన్ని పెట్టి వస్త్రహీనుడిగా మార్చి భారమైన సిలువని మోపి కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము పురవీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. యేసు ప్రభు చాలా చోట్ల ఆగుతూ వెళ్ళారు. స్టాపింగ్స్ అని రాసుంటారు అక్కడ. 5th స్టాప్లో యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళితే పడిపోతూ గోడమి చేయబడ్డారు. ఆ చేయిబెట్టిన చోట ఒక ముద్రలాగా ఉంటుంది అక్కడ, 5th స్టాపింగ్ అనుకుంటాను అది. అలా యేసు ప్రభు పురవీధి యెరూషలేము వీధుల్లో తిరుగుతూ వెళితే వెరోనికా అనే ఒక అమ్మాయి, 14th స్టాపింగ్ అనుకుంటాను అది, 14వ చోట, అక్కడ ఒక పిల్ల వెరోనికా అనే ఒక యవనస్తురాలు యేసు ప్రభుకు నీళ్లు తీసుకొచ్చి తాగనిస్తే వాడు కొట్టారు. అప్పుడు ఆ అమ్మాయి తన దగ్గరున్న నాప్కిన్తో యేసు ప్రభు ముఖాన్ని తుడుస్తుంది. వెంటనే అక్కడ ఉన్న రోమీలు వాడి దగ్గర ఉన్న చూపుకుతో లాగేస్తారు. ఆ వెరోనికా అనే అమ్మాయి ఏ నాప్కిన్తో అయితే ప్రభు ముఖాన్ని అద్దిందో దాంట్లో జస్ట్ అవుట్లైన్స్ ప్రభు ముఖ దర్శనం ఉన్నట్టు, అది ఇటలీ రోమ్ మ్యూజియంలో ఉన్నట్లుగా చెప్తున్నారు. దేవుని చిత్తం అయితే నేను రోమ్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అది ఫోటో తీసుకొచ్చి మీకు చూపెడతాను. ఆ రోజున ఆ అమ్మాయి దాన్ని అద్దడమే. ఆ తరువాత యేసు ప్రభు చనిపోవడం పునరుద్ధాండే వెళ్ళిపోయారు. నాటు నుండి నేటి వరకు స్వరం విన్నవాళ్ళు 1,000,000 మంది, ఆయన్ని స్వరూప దర్శనాన్ని చూసిన వాళ్ళు 1,000,000 మంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కనబడినట్లుగా చెప్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, మనం ఆరాధిస్తూ ఉన్న యేసు క్రీస్తు నాటకం కాదు, బోటకం కాదు, ఉన్నవాడు, అనువాడు, అద్వితీయ సత్యవంతుడు మన ఆరాధ్య దైవమైన యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఉన్నట్లుగానే మనం కూడా ఉండబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లు. యేసు క్రీస్తు సశరీరుగా ఉన్నప్పుడు ఎలా జీవించారు, ఆయన ఉన్నట్లుగానే పై వాక్యాలు చూస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే. అంటే యేసు ప్రభు ఎలా ఉండేవారు, యేసు ప్రభు నాజీరు చేయబడ్డారు, వెంట్రుకలు కత్తిరించకుండా అలా వదిలిపెట్టేసి ఉండేవారు. గడ్డం ఉండేది. పాలస్తీనా ప్రాంతం గనక, బెత్లహేము ప్రపంచపు నడిబొడ్డు గనక, యేసు ప్రభు కండ్లే కానీ ఆయన దేహ వర్ణమే కానీ డిఫరెంట్. యేసన్న గారు అంటూ ఉంటారు, యూదుల పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూస్తూ, కాస్త ఎదిగిన కుర్రాళ్ళని ఆడపిల్లలను చూస్తూ, అరే దేవుడిని
మైదా పిండి పాలు కలిపి తయారు చేసినట్టున్నారు వీళ్ళని. వాళ్ళు తెల్లగా ఉండరు, అలాగని ఎర్రగా ఉండరు, డిఫరెంట్ అంతే. మైదా పిండి పాలు బాగా కలిపి దాంతో చేసినట్టున్నారు అవి. డిఫరెంట్, వాళ్ళ రంగే ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ ముక్కు, మన ముక్కు అయితే చెప్పే పనే లేదు, సప్పిడి ముక్కు వాళ్ళమే. మూడు వంకలు తిరిగి ఉంటుంది ముక్కు వాళ్ళు. వాళ్ళ ముఖవర్చేసి షార్పు ముక్కు. ఒక పాతికేళ్ళ కుర్రాళ్ళని కనుక చూస్తే వాళ్ళు అంత అందంగా చక్కగా దాడి పెట్టుకుని ఉంటే, యేసన్ గారు అనేవారు, వీళ్ళే ఇంత చక్కగా ఉంటే యేసు ప్రభు ఇంకెంత చక్కగా ఉండుంటాడో. అంత అతి సుందరుడైన యేసు క్రీస్తుని, అతి సుందరుడైన యేసు క్రీస్తుని గడ్డం బట్టి లాగడానికి వాడికి మనసు ఎట్లొప్పిందిరా. అరచేతులతో చలా చలామని కొట్టడానికి వాళ్ళకి మనసు ఎట్లొప్పుంటుందిరా ఆ రోజున అంటుంటారు ఆయన. ప్రిలారా, ఆయన ఉన్నట్లుగానే అంటే ఏక కుట్టుతో వేసుకుని, అంగి వేసుకొని, గడ్డం పెట్టుకొని, పిల్లికళ్ళులాగా పెట్టుకొని, జులపాలు ఆయన ఉన్నట్లుగానే అంటే ఇదా కాదు. క్యారెక్టర్, కండక్ట్, ఆయన ప్రవర్తన, ఆయన జీవించిన విధాన జీవన శైలి, అలా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఉంటారు, ఆయన వలె మార్చబడతారు. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆయన పవిత్రుడై ఉన్నట్లు పవిత్రంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడే మూడు మాటలు మీకు తెలియపరుస్తాను, క్లుప్తంగా తెలియపరుస్తాను. మూడు మాటలు. మొదటి మాట, ఆయన ఎలా ఉండేవారు? మొదటి మాట, యోహాను మొదటి పత్రిక 7వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 7వ వాక్యం. అది ఆయన ఎలా ఉండేవారంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఉన్నట్లుగానే యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, సశరీరుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన? వెలుగులో ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనము కూడా వెలుగులో నడవాలి, వెలుగుమయమై నడవాలి. వెలుగుని ప్రకాశింపచేస్తూ ఈ లోకంలో నడిస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్చబడదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతం ఏంటంటే, మహామహిమని గురించి రాస్తూ, నిజమైన వెలుగైన యేసు క్రీస్తుని గురించి రాస్తూ, అదే 7వ వాక్యం చివరకు వస్తే చదవండి బాబు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఆయనతో సహవాసం చేస్తే, ఆయన రక్తం మనల్ని పాపము నుండి, రెండు మాటలుగా మీకు వివరిస్తాను. ఒకటి, పవిత్రంగా జీవించాలంటే రహస్య పాపములలో నుండి ఒక విడుదల. రెండు, పరిశుద్ధులతో సహవాసం. ఒకటి, ఫ్రీడమ్ ఫ్రమ్ సీక్రెట్ సిన్స్. రెండు, ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్.
వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి, వెలుగు సంబంధులై ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి అంటే ఇదిగో ఇవి రెండు ప్రాముఖ్యం. ఫ్రీడమ్ ఫ్రమ్ సీక్రెట్ సిన్స్, రెండు ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. చదువుదాం ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పదకొండు నుంచి 14 వరకు. సంఘమా, రోమన్స్ చాప్టర్ 13:11-14. సంఘమా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని మనము విశ్వాసులమైనప్పటికంటే, అదేంటి అప్పుడైనా ఇప్పుడైనా విశ్వాసులేగా విశ్వాసులా కాదు కదా, అప్పుడైనా ఇప్పుడైనా విశ్వాసులు విశ్వాసులే కదా, అప్పుడైనా ఇప్పుడైనా సేవకులు సేవకులే కదా. చూడండి, మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు విశ్వాసులందరూ సరే హల్లెలూయానండి. విశ్వాసులమై ఉన్నప్పటికంటే, విశ్వాసులు పరిశుద్ధులుగా మార్చబడిపోతారు, పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులుగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదొక ప్యాట్రన్. యేసుక్రీస్తు నీ రక్షకుడని నీవు నమ్మిన ఎడల విశ్వాసం, యేసుక్రీస్తుని నమ్మడం విశ్వాసం, అది ప్రారంభ దశ, అది ప్రారంభ దశ. యేసుక్రీస్తు రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే నీవు అంతేనా, అంతేనా, ఇంకా లోతుకు రావా. క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు, అంతేనా, ఆ ఒక్క మాట సరిపోద్దా. మరి బాప్తిసాలు, పరిశుద్ధాత్మ అభిషేకాలు, వేరుబాటు జీవితము, పవిత్రంగా బ్రతకడం లోక బాహ్య అలంకరణ కాదు, కానీ మీ హృదయపు అంతరంగమందు మీరు గుణమనే అక్ష, ఇవన్నీ దేనికికా, ఇవన్నీ అక్కర్లేదా. యేసుక్రీస్తు రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒకసారి ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఒక ఆమె కలవటానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఒరిస్సా క్యాడర్కి చెందిన ఐపిఎస్ అండి, నేను కూడా సెయింట్ జాన్ స్కూల్లో చదువుకున్నాను, అన్ని జనులమే, కానీ ప్రపంచమంతా అనుసరిస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథం అనేది ఇదే కదా అండి, ఇదేనండి. మరి ఇన్ని తెగలు డినామినేషన్స్ ఎందుకు వచ్చాయి అని అడిగింది ఆవిడ. ఓ 50 100 ఉన్నట్లున్నాయి కదా అంది, 50 100 కాదు, 100 ఉన్నాయి. మై గాడ్, అన్ని ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి. నేను ఆవిడతో మాట్లాడుతూనే స్తుతిస్తున్నాను, ప్రభువా ఏం సమాధానం చెప్తే ఈవిడికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది క్రైస్తవ్యాన్ని గురించి అని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మాట్లాడుతూ టక్కన ప్రభు ఒక మాట చెప్పాడు, అమ్మా ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ఘని, మైన్ ఘని, ఏ ఘని, బొగ్గు ఘని అందామా, బంగారు ఘని అందామా, కాదు, కోరి, ఈ మెటల్ దోలే కోరి అందంలో కాదు, ఇంకా ఇంకొంచెం నేను ఒకటే చెప్తా, ఇది ముత్యాల ఘని. ప్రపంచంలో ఖరీదైంది ఏమైనా ఉందంటే అది ముత్యమే కదా, ఆ ఘని, ఘని దీన్ని
మీరు ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ కోవకు చెందిన వాళ్ళు ఒక్క వందలుగుడు వరకే తవ్వి తృప్తి చెందారు. ఇంకొక గ్రూప్ డినామినేషన్ అన్నారే వాళ్ళు ఆ బాటలోనే వచ్చి 200 అడుగులు తవ్వారు, సంతృప్తి చెంది ఆగిపోయారు. ఆ బాటలోనే వెళ్ళిన ఇంకొకరు 300 అడుగులు తవ్వారు. ఆ బాటలోనే ఇంకొకరు 400 అడుగులు తవ్వారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రస్తుతం మా పరిస్థితి ఏమిటో తెలుసా అమ్మా? 100 అడుగులు కాదు, 200 అడుగులు కాదు, 1,00,000 అడుగులు లోతుకు తవ్వి ఉన్నాం. ఇప్పుడు తవ్వేశాం, ఇంకా తవ్వుతున్నాం, ఇంకా తవ్వుతున్నాం, ఇంకా తవ్వుతున్నాం, ఇంకా తవ్వుతున్నాం. ఎందుకంటే ఇది ఘని, ఇది ఘని. అరిగిపోయేది, కరిగిపోయేది, మరుగైపోయేది, మాసిపోయేది కాదు. ఇది ఎంత తవ్వుకుంటూ వెళ్ళినా ఘని. వాళ్ళ ఓపిక అక్కడి వరకే తవ్వి ఆపేసుకున్నారు. ఈ పెంతకొస్తు అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారే, వీళ్ళు తవ్వుకుంటూనే వెళుతున్నారు. ఇంకా దేనికోసం, దేనికోసం, దేనికోసం? వేరే 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 ఉపదేశాలు, సాంప్రదాయాల కోసం కాదు. ఆయన పవిత్రుడై పరిశుద్ధుడై ఉన్నట్లుగా ఉండడానికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ముసుకు లేని ముఖము గలవారమై ఆయన ఎదుట నిలవబడ్డానికి ఏ స్థాయి పవిత్రత, పరిశుద్ధత అవసరమో అది దొరికేంత వరకు తవ్వుతానే ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి వాళ్ళు రారా పాస్టర్ గారు, యేసు ప్రభు ఎదుట వాళ్ళు నిలబడరా? నేను న్యాయమూర్తిని కాదమ్మా, ఏ ఒక్కరికి తీర్పు తీర్చ తెగించను. నా సంఘంలోనే తప్పుడు పని చేస్తున్నా చేస్తున్నా, డై లెగు లెగరాని అన్నం, నా బాధ్యత కాదది. చెప్పడం వరకే నా వంతు, చెప్పడం వరకే నా వంతు. ఆ మధ్య ఒక అతని మాటలు విన్నాను, నేను ఒక అతని మాటలు విన్నాను. ఎవరో అన్నారట, ఏమండి, ప్రజల్ని ప్రభావితం చేసే మోటివేషనల్ స్పీచ్లు చాలా ఇస్తున్నారు మీరు, తాగుబోతులై ఉండొద్దు, తిరుగుబోతులై ఉండొద్దు, ఇలా చాలా బాగా చెప్తున్నారు. మీ నాన్న తాగుబోతాడు కదా, మానేడా? మీ తమ్ముడు తిరుగుబోతాడు కదా, వాడు మానేడా? స్పీచ్లు ప్రజలకు కాదండి, మొదట మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి అన్నారట. వాళ్ళు మాననందువలన స్పీచ్ ఇప్పుడు మానేయమంటారా నన్ను అన్నారట అతను. అంటే మీ నాన్నగారు తాగుబోతుగానే ఉన్నాడు, మీ తమ్ముడు తిరిగిపోతుగానే ఉన్నాడు. సరే సార్, మానేయమంటారా, స్పీచ్లు ఇవ్వడం మానేయమంటారా? వాళ్ళు సందిగ్ధంలో పడ్డారట, వెంటనే తినన్నాడట. నా మాటలు విని మా నాన్న మారలా, ముగ్గురు బాబాయిలు మారిపోయారు, ఇద్దరు మేనమామలు మారిపోయారు. సమాజంలో లెక్క పెట్టుకుంటూ వెళితే 700 మంది మారారు. చెప్పు, ఇప్పుడు చెప్పు, మానేయమంటావా? మా నాన్న మారలేదని చెప్పి, మా తమ్ముడు మారలేదని చెప్పి మానేనా స్పీచ్ ఇవ్వడం, మానేయమంటావా? నా మాటలకి ప్రజలు ప్రభావితం అవుతున్నారు కదా, మానేసేయమంటావా? నా బాధ్యత ఎంతవరకు? చెప్పడం వరకే. నానా మానేసేనన్నా, తప్పు నాన్న. మా నాన్నగారికి ఏ బోధ అయితే చేస్తున్నానో, మోటివేషనల్ స్పీచ్ ప్రభావితం చేయడానికి వచ్చినప్పుడు అవే మాటలు చెప్తున్నా. చెప్పడం వరకే, ఏదో సామెత ఉందో చూడండి. గుర్రాన్ని చెరువు వరకు లాక్కో రాగలం, కానీ అయితే ఇట్లాంటి గుర్రాల సంగతి, గాడిదల సంగతి ఏవో గుర్తుంటాయో మీకు? నా బాధ్యత ఎంతవరకు? వాక్య ప్రత్యక్షతను తెలియపరచడం వరకే నా వంతు. మార్చుకుంటారో లేకపోతే మసిగొట్టుకుపోతారో మీ ఇష్టం, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
నా దేవుని ప్రియులారా, ఎంత చక్కగా ఉన్నాయో దేవుని వాక్యం. ఒకప్పుడు మీరు విశ్వాసులుగా ఉన్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా. చూద్దాం ఆ మాటలు. రోమన్స్ చాప్టర్ 13:11-14. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉంది గనక రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనక మనము అంటే అపోస్తలుడైన పౌలు సంస్కారం ఎట్లాడుతో తెలుసా? ఇందాక మూలవాక్యంలో ఒకటి చదువుకున్నాం, యోహాను పత్రికలో సంస్కారం. మనము ఇప్పుడు దేవుని పిల్లలమే, మనం ఏమవుతామో ఇంకా తెలియదు. మనము ఓ ప్రసంగికునిగా నాకు బాగా నచ్చిన మాటలు, నీ బతుకు బాగుందా, నీ నడక బాగుందా, నీ సూపు బాగుందా అనడం కంటే మన ప్రవర్తన, మన సంఘమా, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు అంటే వెలుగు సమీపిస్తూ ఉంది, వెలుగు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, వెలుగు నీ కోసం వచ్చి నిలబడింది అక్కడ. అందుచేత మనము, నేనైనా మీరైనా అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అల్లరితో కూడిన మత్తైనా సరే, కామ విలాసములైనా సరే, పోకిరి చేష్టలైనా సరే, కలహము మత్సరము ఇవేమీ లేకుండా, నా మాటగా చెప్పిన వెలుగు సంబంధులై నడుచుకున్నట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘానికి అద్భుతమైన హెచ్చరికలు. మీలో కలహాలు, మత్సరము, పోకిరి చేష్టలు, మత్తతము, మత్తు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. డిసిప్లైన్, మర్యాదగా నడుచుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టి. క్రమముగా, మర్యాదగా, అల్లరితో కూడిన ఆటపాటలు. నాకు అదే అర్థం కాదు. మత్తైనను అంటే సంఘములో ఉన్నవాడు కూడా తాగుబోతులు ఉన్నారా? తాగుతుంటారా? ప్రభువుని నమ్ముకొని కూడా క్రైస్తవుడు అనేవాడు తాగచ్చా? కొంతమందికి అనిపించవచ్చు, అన్ని జనులకి. గాడిదలందరూ తాగుబోతులే కదా, వాడు క్రైస్తవుడు ఎట్లవుతాడు? అసలు తాగుబోతాడు క్రైస్తవుడు ఎట్లవుతాడు? క్రైస్తవ దేశమే కావచ్చు అది, తాగుబోతులాళ్ళు అంటే అది క్రైస్త కాదు. క్రైస్తవుడైతే వాడు ఎందుకు తాగుతాడు, ఎట్లా తాగుతాడు? తాగుబోతాడు కానీ వాడు క్రైస్తవుడు కాదు. అల్లరితో కూడిన ఆటపాటలే కానీ మత్తైనను, కామ విలాసములైనను, అటు తప్పుడు పనులు చేసేవాళ్ళు, పోకిరి పనులు చేసేవాళ్ళు. పౌలు అంటారు, మనము అంధకార క్రియలను విసర్జించి పగటి యందు నడుచుకుని. యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడట? ఆయన వెలుగులో నడుచున్నట్లు. ఆయన వలె మనం మార్చబడాలంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం, ఆయన వెలుగులో నడిచిన, వెలుగులో నడవడం అంటే పవిత్రంగా జీవించిన ప్రకారం. అంధకారం అంటే చీకటి క్రియలు, అదే చెప్పాను కదా. ఫ్రీడమ్ ఫ్రమ్ సీక్రెట్ సిన్స్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఈ పరిచర్య పొందినందున కుయుక్తిగా నడుచుకోకుండా సంఘానికి ఒక వివరణ. సాక్షాత్తు ఆ దైవజనుడే, రాత్రి మగలు ఉపవాసాలుండి కట్టిన సంఘం అది. ఆ సంఘానికి ఒక వివరణ ఇస్తున్నాడు.
కుయుక్తిగా నడుచుకోకుండా దేవుని వాక్యాన్ని వంచనగా బోధింపక సత్యమును ప్రత్యక్షపరచడం వలనను ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. అవమానకరమైన రహస్య పాపములను ఒక దైవజనుడు సంఘానికి వివరణిస్తున్నాడు, క్లారిటీ చెప్తున్నాడు. సంఘమా, అవమానకరమైన రహస్య పాపాలు విసర్జించిన వాళ్ళం మేము. ఇది ఎన్నో పత్రిక చెప్పండి, ఇది ఎన్నో పత్రిక. మొదటి పత్రిక రాసిన కొన్ని విషయాలు సంఘంలో కొంతమందికి చివుక్కుమన్నాయి. ఎవడికి? మీలో ఎవడో తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడని నాకు తెలిసింది, జాగ్రత్తగా ఉండండి. అన్య జనులలోనైనా సరే ఇలాంటి కామ విలాస కార్యాలు జరగవని మొదటి పత్రికలో హెచ్చరించాడు. ఆ పని చేసేవాడికి నచ్చక వాళ్ళ దగ్గర వాగుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? వ్యాపారం నిమిత్తం రోమ్ వెళ్ళినప్పుడు దైవజనుడితో చెప్పాడు, అయ్యగారు మీరు మొదటి పత్రిక రాసినప్పుడు ఆ రోజు ఆదివారం ఆరాధనలో తిమోతి పాస్టర్ గారు చదివి వినిపించాడండి. అది ఎవరనేది మాకైతే తెలియదు, కానీ ఆ క్రియ ఆ పనులు చేసేవాడు నలుగురు దగ్గర వదరబోతు మాట్లాడుతూ పిచ్చపిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. అండి, ఆయన భక్తుడా, ఆయన పరిశుద్ధుడా, ఆయన పవిత్రుడా, ఆయన కడుక్కోమను, ఈయన కడుక్కోమనని ఏదో వాగుతున్నాడండి. వాగుతారు, నరం లేని నాలుక వాగుతారు. ఈ వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ పత్రికలోనే పౌలు అన్నారు, మేము శరీరానుసారముగా నడుచుకున్న వారమని మీలో కొంతమంది అంటున్నారు కదా, మేము అలా నడిచేవాళ్ళం అయితే దేవుని ఎదుట దుర్గాలు పరద్రోయగలమా అని ఆ రాస్తూ మరలా ఇక్కడ అంటారు, మేము దేవుని వాక్యాన్ని వంచనగా బోధించడం కానీ కలిపి చెరపడం కానీ చేయట్లేదే. అవమానకరమైన రహస్య పాపాలు ఎప్పుడో మేము విసర్జించిన వాళ్ళమే. సంఘమా, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం, యేసుక్రీస్తు వెలుగు సంబంధి అయి ఉన్న ప్రకారం, యేసుక్రీస్తు పవిత్రుడై ఉన్న ప్రకారం ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫ్రీడమ్ ఫ్రమ్ సీక్రెట్ సిన్స్. ప్రతి ఒక్కళ్ళు రహస్య పాపములను విడిచిపెట్టకపోతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముసుకు లేని ముఖము గలవారమ ఎదుర్కొనడం ఇంపాసిబుల్. చదవండి యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు ఏమని, అమ్మా ఇక మీదట పాపం చేయొద్దు. ఒకసారి చెప్పాడు, మరలా నేను లోకమునకు వెలుగు. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు చీకటిలో నడవక చీకటి సంబంధమైన కార్యాలు క్రియల్లో చిక్కబడకుండా వెలుగు సంబంధిగా నడుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలవబడాలంటే ప్రతి ఒక్కరూ వెలుగై చీకట్లో నడవక చీకటి సంబంధమైన క్రియలు కార్యాలు అంధకార క్రియలను విసర్జించి రహస్య పాపాలు విడిచిపెట్టి వెలుగుమయమే. బీ ట్రాన్స్పరెంట్. ప్రతి ఒక్కళ్ళ జీవితం పారదర్శకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి ఫ్రీడమ్ ఫ్రమ్ సీక్రెట్ సిన్, 2 ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. 2 యోహాను మొదటి పత్రిక 2:2
9 నుంచి 11 వరకు. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు, వెలుగులోనున్నానని చెప్పుకుంటూ తన తోటి విశ్వాసిని, తన తోటి సహోదరిని ద్వేషించే సహోదరి ఇప్పటికీ. మరి చీకట్లో ఉంటే ప్రభు రాకుండా ఎట్లా ఎత్తపడతాం? ఆ చదువుకుంటున్నాం. తన సహోదరుని ప్రేమించువాడు అతని యందు ఏ అభ్యంతర కారణము ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి అంచేత చీకటి అతని కన్నులకు గుడితనము కలగ చేస్తుంది. తను ఎక్కడికి వెళతాడో తనకి ఫెలోషిప్ విత్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. సహోదరులతో కలిసి ఉండలేని పరిస్థితి, సహవాసములో నిలిచి ఉండలేని పరిస్థితి. సేవకుడిగా నేను చెప్పన, ఒకళ్ళతో ఒకళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానముగా ఉండలేని పరిస్థితి. తన తోటి సహోదరిని ద్వేషించు సహోదరి, తన తోటి విశ్వాసిని ద్వేషించే సహోదరుడు ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే యేసుక్రీస్తు వెలుగులో ఉన్నట్లు, ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకుంటూ వెళితే అతనిలో వెలుగు ఎలా ఉంటుంది? అతను చీకట్లోనే ఉన్నాడు కదా. చీకటి సంబంధులు దేవుని రాజ్యంలో పాత్రులు కారు కదా. ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనస్పర్ధలు ఉన్నాయా? కూర్చొని మాట్లాడండి. మనస్పర్ధలు ఉన్నాయా? కూర్చొని మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని ఇలా అర్థం చేసుకున్నాను, పెద్ద మనసుతో నన్ను క్షమించండి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని గత 3 సంవత్సరాలుగా, గత 6 నెలలుగా నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాను. ఎందుకో నాకు, మీరు ప్రార్థన చేస్తే కదా ఆత్మలో మీకు తెలుస్తుంది. మీరు ప్రార్థన చేస్తే కదా మీకు ఆత్మలో తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడు కదా, నువ్వు అనవసరంగా పలానా సహోదరి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు, మత్సరంతో ఉంటున్నావు, కలహాలు రేపుతున్నావు, జాగ్రత్త అని చెప్తారు కదా ప్రభు. ప్రార్థన ఏది? ప్రార్థన ఏది? ప్రార్థన ఏది? నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. గొడ్డు షాకిరి చేస్తారు కొంతమంది, ప్రార్థన ఉండదు. అది లేనందువల్లనే కదా మిగతా విషయాలన్నీ త్రొట్టిల్లిపోతున్నాం. చెయ్యొద్దని కాదు, మరి నేనేళ్ళు అక్కడ చేసుకోగలను, చేద్దాం. కానీ ప్రార్థన, ప్రార్థన. మీలో మీకు కలహాలు మత్సరము కలగడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేక. ప్రార్థన చేస్తే ఏముంటాయి చెప్పండి? క్షమించరాని నేరాలు, ఘోరాలు ఏమైనా ఉంటాయా? 130 కీర్తన 2-3 అనుకుంటాను, చూడండి. నీవు మా నేరములు ఘోరములు కనిపెట్టిన ఎడలు ఎవడు నీ ఎదుట? ఎన్నో వాక్యం 130 కీర్తన 3 వాక్యం. యెహోవా, నీవు మా దోషములు కనిపెట్టి చూసిన ఎడల, నీవు మా నేరాలు ఘోరాలు కనిపెట్టి చూసిన ఎడల ఎవడు మీ ఎదుట నిలవబలగలలు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపు నిమిత్తం, జనులు నీ యందు భయభక్తులు నిలుపు నిమిత్తం నీ యొద్ద క్షమాపణ, క్షమాపణ. సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటివి చెప్పుకుంటే కాస్త ఆత్మకి నెమ్మది ఉంటుందేమో. ఒక్కోసారి ఒక్కొక్కళ్ళ మీద మనకు పట్టరాని ద్వేషం అస్సలు మింగుడు పడదు. ఒకసారి కాదు, 100 సార్లు చెప్పుంటారు ఏసన్న గారు, నువ్వు డ్రైవ్ చేయొద్దు పొరపాటున, డ్రైవర్ కావాలంటే 100 మంది వస్తారు, సేవకుడు కావాలి, వారసత్వం కావాలి అని. డ్రైవింగ్ చేశా, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నా, మాట్లాడట్లేదు ఆయన. ఆ టైంలో చాలా బాధపడిపోయాను. నాతో మాట్లాడకుండా నాకు ముఖాన్ని చాటు చేసుకుని వెళ్ళినప్పుడు, నా వల్ల కాదు, నేను బ్రతకడం అనవసరం అని కాస్త మనస్సులో చాలా బాధపడిపోతున్నాను.
ఆ టైంలో మేరక్ నాతో మాట అన్నారు, అరే ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు, ఇప్పుడు నీకు ఆయన ముఖాన్ని చూపెట్టట్లేదు, ఇప్పుడు నువ్వు ఏ ఆలోచన చెప్తున్నా సలహా చెప్తున్నా చెప్పచ్చు కూర్చో అక్కడ అని అంటా. అయితే అయితే గతంలో ఆయన నిన్ను ఎంత ప్రేమించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆలోచించాను, ఎప్పుడూ ద్వేషంగా అనుకుంటూ ఆలోచిస్తుంటేలాగా గతంలో ఎలా ప్రేమించుంటాడో అప్పుడు నాకు అర్థమైంది నిజమే. యేసన్న గారికి బట్టలు కుట్టించుకోమని అందరూ బట్టలు ఇస్తుంటారు కదా, ఏడాదికి ఒకసారి అరే బట్టలన్నీ బయట పెట్టేవాడు, వీటిలో ఖరీదైన బట్టలన్నీ పక్కకు తీయమనేవాడు, ఖరీదైన బట్టలన్నీ ప్రక్కన పెట్టేవాడు. ఆయన కుట్టించుకుంటాడేమో, దగ్గరుండి కుట్టించాలి అని అనుకునేవాడు. ఎందుకంటే 2012లో చనిపోయాడు ఆయన, ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు నేనే కుట్టిస్తా వచ్చాను బట్టలు. December 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్కి వెళుతూ కూడా స్నానం చేసి కూర్చొని బ్రదర్స్ని అడిగేవాడట, వెస్లీ బట్టలు కుట్టించి పంపించుంటాడు చూడండి, చనిపోయే ముందు వరకు కూడా నేనే కుట్టిస్తూ ఉండేవాడు. ఖరీదైన బట్టలన్నీ ప్రక్కదీయమనేవాడు. ప్రక్కదీస్తే ఇవి నీకు ఇవి నాకు అన్న, అవి చాలా ఖరీదైనవి, మాకెందుకు, మేము స్టేజ్ల కింద పడుకునే వాళ్ళమే తిరిగేవాళ్ళు, మాకెందుకన్నా, అది మీకు బాగుంటాయి స్టేజ్ మీద బ్రైట్గా కనబడతాను, నాకెందుకురా, అన్ని లైట్ల మీద నేను బాగానే కనబడతానులే, నువ్వు కుట్టించుకో. ఏ రోజు కూడా ఆయన కుట్టించుకున్నవాడు కాదు. ఒకవేళ నేను కుట్టించుకోకుండా వెళ్ళిపోయినా, ఇద్దరిది ఒకే టైలర్ కనుక, ఆయనే కారులో వెళుతూ ఇచ్చేసి మా అబ్బాయి కుట్టండి ఇవని చెప్పి వెళ్ళిపోయాం. అవి తలంచ నిజమే కదా. ఇప్పుడు ఎల్లకాలం మనం నెగిటివ్గా ఆలోచిస్తూ వెళ్ళిపోవడం కాదు, ఒక్కసారి పాజిటివ్గా థింక్ చేయండి. ఎందుకు మీ మధ్యలో కలహాలు మత్సరము ఇవన్నీ దేనికి? ఇప్పుడు నీ మాట వినట్లేదు కదా. ఒకప్పుడు సేవకుల సదస్సులో 1000 మంది మధ్యలో నీ కోసం ఏం చెప్పాడు రాయన, నీకోసం ఏం చెప్పాడు రాయన, మా అబ్బాయి నాకు ఒక ఆలోచన చెప్పాడు నాకు నచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడే కాదు నేను చచ్చేంత వరకు నేను వాడి ఆలోచన నేను శిరస వహించి పాటిస్తాను. ఏం చెప్పాను నేను? సేవకుల కోసం ఎవరెవరో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు, ఏవో చెప్తా ఉంటారు, ఆలోచి చెప్తుంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు. గమ్మున యేసన్న గారు నిర్ణయం తీసేసుకున్నారనుకోండి, అది సేవకుల మీద ప్రభావితం అవుతుంది. వాళ్ళెవరో విశ్వాసి ఆ యదవ పనులు ఖండించినందువలన చెప్పేస్తాడు సేవకుల మీద, లేకపోతే ఏదో చెప్పేస్తుంటారు. యేసన్న గారు టక్కనే, మరి ఏ ఆలోచనతో చేసేవారు, ఒకసారి నేను చెప్పాను అన్న, అబద్ధాలు ఆలకించే రాజుకి ఉద్యోగస్తులందరూ దుర్మార్గులు నీచంగానే కనిపిస్తారని సామెతల్లో ఉంది. ఎందుకంటే నాకు బయటకు తెలుసుకునేవాడిని, వ్యక్తిగత కక్షతోనే ఆ వ్యక్తి యేసన్న గారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పినట్టున్నాడు ఆ సేవకుడి మీద తెలిసేది. కొంతమంది సేవకులు వచ్చి చెప్పేవాళ్ళు, అప్పుడు నేను ఆయనతో మాట చెప్పా, అన్న మీరు నాయకులు, బాగా ప్రార్థన చెయ్యాలి. రెండు, ఒకనొక సందర్భంలో దేవుడే అన్నారు, మోషే నువ్వు ప్రక్క తప్పుకో, నువ్వు ప్రక్క తప్పుకో, వీళ్ళందరినీ రాల్చేస్తాను, కూల్చేస్తాను, ముంచేస్తాను, భూకంపం రప్పించి అగాధంలో ముంచేస్తాను, వీళ్ళ బతుకుచ్చాడా అన్నాడు. మోషే ఏమన్నారు, మోషే ఏమన్నారు, ఏమిటి చంపేస్తావా, మేము ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు ఏం చెప్పేసి వచ్చామో తెలుసా మీకు, అక్కడ ఇదిగో ఈ నీ ప్రజల్ని
గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడి ఐగుప్తు వదిలిపెట్టుచ్చిన ఈ చంపేస్తావు, పశ్చాత్తాపడు పశ్చాత్తాపడు. ఎవరు? మోషే. మోషే దేవుడితో చెప్తున్నారు, సంతాప పడాలి మీరు, పశ్చాత్తాపడు మాట అండి. అందుకు బైబిల్ ఏమనింది? యెహోవా మోషే మాటను బట్టి సంతాపపడెను. ఆ మాట చెప్పి యేసన్న గారు, మోషే దేవునితో చెప్తే దేవుడు అంతటి వాడే మార్చుకున్నాడు అని నీకోసం ఎంత గొప్పగా చెప్పాడు రా ఆయన. కారు తోలొద్దన్నావు, తోలేవు, కాళ్ళు చేతులు విరిపినాయి. ఒకవేళ నువ్వు చచ్చిపోయింటే మీ అమ్మకేం చెప్తారన్న, అదే కదా ఆయన బాధ. నిజమే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషము, కలహము, మత్సరము, వై? మొన్న జరిగిందండి, మొన్న జరిగింది. గత 4 సంవత్సరాలుగా మీరిద్దరు ఎట్లున్నారు? రాసుకొని పూసుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని తిరగల. మన బంధము వద్దులే, నాటకాలు వద్దు. ఇట్లాంటి పల్లవులు బాగానే వాడతారు, పాటించి సావరు. ఒకటి, అంధకార క్రియలను విసర్జించాలి. 2, పరిశుద్ధులతో సహవాసం, సమాధానం. సమూయేలు 2వ గ్రంథం 20. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9-10. అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడిచేత గడ్డం పట్టుకొని అమాషా కత్తిని చూడక తనను తాను కాపాడుకొనక ఉండగా చంపేశాను. ఒక మాట చెప్పరా, దావీదు చనిపోతూ సొలొమోనుతో చెప్తాడు, నా కుమారుడా సొలొమోనా, ఆ యోవాబు అనేవాడు సమాధాన కాలమున రక్తం ఒలికించాడురా, సమాధాన కాలమున రక్తం ఒలికించాడు. పైగా నా సహోదరుడా అమాషా, సమాధానముగా ఉన్నావా? షాలోం. ఏలోము. నువ్వేమో షాలోం అంటారు, అటువైపు వాళ్ళేమో సలాం అంటారు. ఇద్దరూ షాలోం షాలోం అనుకున్నారు, కానీ గుండెల్లో మాత్రం తీరని పగ. మాటల్లో సహోదరి, సహోదరుడా, మాటల్లో, కానీ క్రియల్లో మాత్రం పొడిస్తే వద్దు వద్దు వద్దు. ఆయన ఉన్నట్లుగానే ఎలా ఉన్నాడు ఆయన, ఎలా నడుచుకున్నాడు ఆయన? వెలుగును నడుచుకున్నాడు. గెత్సెమనే తోటలో ఇంకొక పావుగంటలో ఇంకొకరి కంట్రోల్కి అప్పచెప్పేయబోతున్నాడు యోధా. శత్రువుల కంట్రోల్లోకి అప్పచెప్పేయబోతున్నాడు యోధా. ఆ క్షణాన కూడా ప్రభు అంటున్నారు, నా చెలికాడా. ఇంకొక 10 నిమిషాలు అప్పచెప్పబోతున్న శత్రువుతో ప్రభు అంటాడు, నా చెలికాడా. కానీ యోధా, బతుకుడా శుభము కలుగును గాక, అది మాటలు అసలు ఏమాత్రం శుభం ఉందా? యోవాబు మాటల్లో ఏమైనా సమాధానం ఉందా? జాగ్రత్త. 2వ మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఎలా నడుచుకున్నారు ఆయన? మొదట ఏం చెప్పాను? ఆయన వెలుగులో నడిచాడు. 2, ఆయన ఎలాగూ నడుచుకొనెనో. 2వ అధ్యాయం 6వ వాక్యం, యోహాను మొదటి పత్రిక 2:6. ఆయన యందు నిలుచుని అన్నాడు చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ఎలాగూ నడుచుకొనెనో. స్తోత్రం చెప్పు.
ఓకే 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 పాస్టర్ గారు, యేసు ప్రభు ఎలా నడిచాడో మేము కూడా ఆ వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంతేగా, అయితే మధ్యాహ్నం కరుణామయుడు సినిమా చూసి వస్తాం. కరుణామయుడు సినిమాలో యేసు ప్రభు ఎట్లా నడిచాడు అట్లా నడుస్తా. అదే నేను మొన్న కూడా చెప్పాను, దేవుని వాక్యం మూడు భాగాలు. ఒకటి అక్షరం, రెండు అలంకారం, మూడు మర్మం. ఒకటి అక్షరం, రెండు అలంకారం, మూడు మర్మం. యేసు క్రీస్తు ఎలాగు నడుచుకొనెనో అలంకారం. కొంతమంది అక్షరానుసారంగా తీసుకొని ఆయన ఎట్లా నడిచాడో అట్లా నడుస్తూ ఉంటారు. కొంతమందికి ఇమిటేషన్ ఎక్కువ, ఇంటెలిజెన్సీ ఉండదు. ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇంటెలిజెన్సీ ఆ తనం ఉండదు. వాళ్లకు వాళ్లే ప్రావీణ్యతని నైపుణ్యతని సంతరించుకోరు. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట నడిచారు, వాళ్ళు ఎట్ట నడిచారు, ఇమిటేషన్. దీన్ని అంటారు వేషధారణ. వేషధారణ చెప్పాను కదా. ఓ పాస్టర్ గారు ఆ సంఘానికి కాపరి, ఆదివారం ఆరాధన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, వేరే సంఘాలకు కూడా వెళ్ళడు. సంఘం అంటే అంత ప్రాణం. విధిలేని పరిస్థితుల్లో వేరే బ్రాంచ్ సంఘానికి వెళ్లాల్సి వచ్చింది. అత్తోటి సేవకుడికి, అసిస్టెంట్కి అప్పచెప్పాడు ఆ వేళ ఆరాధన. ఆరాధన అయిపోయింది. మరుసటి రోజు సోమవారం సంఘ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతూ, అయ్యగారు ఎప్పుడైనా వారం మధ్యలో వెళ్ళండి కానీ బయటికి, ఆదివారం మాత్రం సంఘాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళొద్దండి. నాకు ఇష్టం ఉండదు బ్రదర్, కానీ తప్పనిసరి అయ్యి వెళ్ళాను అంటే, వెళితే వెళ్ళారు కానీ ఆ బ్రదర్కి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకు బాగా చెప్పలేదా, నాకంటే బాగా చదువుకున్నవాడు బాగా చెప్తాడు వాడు, బాగా చెప్పాడు బాగా చెప్పలేదని కాదని కానివ్వండి, హావభావాలు మాకు నచ్చలేదు అయ్యగారు. ఎందుకు ఎక్స్ట్రాలు చేశాడా, టేబుల్ మీద కాలు పెట్టి పిల్లారా ఈ ఉదయకాల సేవలో అన్నాడా, లేకపోతే సంగమా యో దేవు పిల్లారా అన్నాడా? అలా చేసినా ఇబ్బంది లేదండి, మరి ఇంకేం తప్పుడు పని చేశాడా? కాదండి, అస్తమాట్లు మీకులాగా ప్రిలారా ఈ ఉదయకాల ఆరాధనలో ప్రిలారా దేవుని కృప మిమ్మల్ని వెంటాడుతుంది, ప్రిలారా ఒక మాటలో చెప్పాలంటే అని అన్నాడండి. అలా అన్నాడా? తప్పా కాదా పాస్టర్ గారు? తప్పే. ఏమిటి తప్పు? ఆ సంఘ కాపరి ఒకప్పుడు కండక్టర్ ఉద్యోగం చేస్తుండేవాడు, ఒకప్పుడు కండక్టర్ ఉద్యోగం చేసేవాడు. ఆ రోజుల్లో ప్రభు సేవకు పిలిస్తే సేవకు వచ్చేసాడు. కండక్టర్కి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి అలవాటు? జారిపోతున్న కండక్టర్ బ్యాగ్ని అప్పుడప్పుడు టేస్తుంటాడు. సేవకు వచ్చాక కూడా అది అట్లాగే అలవాటు అయిపోయింది. వాక్యం చెప్పాడు, పిల్లరా పిల్లరా ఇదో దేవుని కృప మీరు పిల్లరా అంటుంటాడు. వీడు బాగా చూశాడు, అట్లాంటి అభిషేకం వచ్చు దేవునని. ఎట్లంటే ఎప్పటి నుంచి ప్లానింగ్లో ఉన్నాడో ఆ రోజు ఛాన్స్ వచ్చింది ఆడికి. మామూలు కాదు, పిల్లరా వేషధారణ చేస్తే ఎట్లాగా, నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటారు. ఏసన్ గారికి ఒక అలవాటు ఉండేది, వాకింగ్ చెప్పేటప్పుడు స్టేజ్ మీద తిరుగుతుంటాడు ఆయన. అంచేత ఆయన ఏం చేసేవారంటే కేవల మైక్ ఎవరా, ఆయన స్టేజ్ మీద తిరుగుతూ ఉండేవారు. తిరిగేటప్పుడు ఈ కేబుల్ కాలుకు తట్టుకొని చీలిపోతుంది, ఊడిపోతుంది,
అక్కర్లేదు అక్కర్లేదు, ఇది తెగిపోద్ది. అంచేత ఆయన ఏం చేసేవారు, ఒక్క మడత మడత వేసుకొని అప్పుడు గట్టిగా నొక్కినా ఏమి కాదు. అంచేత ఆయన వీళ్ళరా అని వాక్యం చెప్తా ఉన్నాడు. ఇది ఒక్క మడత, ఒక్క మడత కేబుల్. చాలామంది చూశారు, చాలామంది ఇది గమనించారు బయట వాళ్ళు. ఒక్క మడతేస్తేనే అంత మహిమ దిగుతూ ఉంటాయి. ఈ దొంప దగ్గర 3, 4, 5, 6, 7 సంగమా, ఇదిగో ఇదిగో ఎక్కడ దిగుతురా. ఏంటి మడతలో ఉందా మహిమ, మడతలో ఉందా మహిమ. ఇమిటేషన్, ఇమిటేషన్. కొత్తగా వచ్చింది ఎక్కువ ఎఫెక్ట్. ఒకసారి మాట్లాడితే అది 4-5 సార్లు రిపీట్ అవుతుంది. అక్కడ కూడా మేమేమి ఎదిగిపోలా, తిట్టుచుకున్నాం. ఏమంటారు తెలుసా, పెట్టావా, డిలే ఉందా, వాక్యం చెప్తూ చెప్తూ మండుచ్చు ఉన్న పొదలోంచి దేవుడైన యెహోవా, మోషే 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 మోషే. మేము చాలా సంతోషపడిపోవాలి, కరెక్ట్ టైమింగ్లో వచ్చిందిరా అనుకునేవాళ్ళమా. రే 2 సార్లే పిలిచింది దేవుడు, ఎందుకు 4 సార్లు పెట్టేవారు, ఎక్స్ట్రాలు చేయమాకండి. క్రమశిక్షణ యాదవ్ అల్లారా యాదవ్. అక్కడ కూడా తిట్టుకునేవాళ్ళం మేమేమో, కరెక్ట్ టైమింగ్లో పడింది ఎదగనిచ్చాడు. ఇది చాలామంది చూశారు. ఆ ప్రాసెసర్ పేరేంటో తెలియదు జనానికి, అది ఎక్కడ కొనాలో తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు. అందుకని అమ్మో ఎట్లా 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 వాళ్ళు కూడా వాక్యం చెప్తా చెప్తా, ప్రిలారా దేవుడైన యెహోవా మండుచున్న పొదలోంచి మోషేతో మాట్లాడుతూ, మోషే మోషే మోషే. ఇమిటేషన్, ఇమిటేషన్. ఆయన ఎలాగూ నడుచుకునేనో. చెప్పండి యేసుప్రభు ఎలా. చాలామంది అదే ఇప్పుడు, చాలామంది ఒక వ్యక్తిని ఎన్సాంపుల్గా పెట్టుకున్నారు అంటే ఆ వ్యక్తిలో ఉన్న ఏ గుణగణాలు పాటించాలో అన్వయించుకోవాలో కూడా తెలియకపోతే ఎట్లా, తెలియకపోతే ఎట్లా. కొంతమందికి అదే తెలిసి అవట్లేదు. అచ్చం మీరు గుర్తించుకున్నట్టు బట్టలు లేదు, బట్టలు లేని అవసరం అచ్చం. ఇవి కాదు, ఇవి కాదు. ప్రవర్తన ఉంది చూశారు, ఆయన ఎలాగూ నడుచుకున్న కాండక్ట్, ప్రవర్తన, నడవడిక, ప్రవర్తన అది ఫాలో అవట్లేదు. మీరు గుర్తించుకున్నట్టు గుర్తించుకున్నాం, మీకులాగే చేసాం, మీలాంటి మైక్ కొనుక్కున్నాం, మీలాంటి స్టాండ్ తెచ్చుకున్నాం, ఎందుకు ఇవన్నీ. 100 సార్లు బైబిల్ చదివి ఉన్నాను, అది చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, చదివేవా. గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉంటాను, పాటిస్తున్నావా. సాయంకాలం 7 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థనలో ఉంటాను, ప్రార్థన ముగించుకున్న కూడికి వెళ్తాను. ఉంటున్నావు ప్రార్థనలో. ఇవి పాటించరు, ఇవి పాటించరు. వర్తమానం చెప్పాలంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రాసుకుంటుంటాను. చేస్తున్నావా. ఇవి చేయరు. అచ్చం మీరు ఎట్లా గుర్తించారు జుబ్బా, అట్లాగే. అచ్చం మీరు ఏమై కొన్నారో అట్లాదే. అవునా, మీ సంఘానికి వచ్చేది 30 మంది కదర్రా, మరి ఇంత ఖరీదైన మైక్ ఎట్లా కొన్నారు. వడ్డీకి తెచ్చాను కదా డబ్బులు, వడ్డీకి తెచ్చి మరి కొన్నాడంట మైక్. దేనికి, మైక్ ముఖ్యమా లేకపోతే బట్టలు ముఖ్యమా, ఏది ముఖ్యం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూడాలి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఆయన ఎలాగూ నడిచెనో. ఎలా నడిచాడు ఆయన, 3 మాటలు. 1, విధేయుడై. 2,
నిష్కపటముగా మూడు విజయోత్సవముతో. ఒకటి, జీసస్ వాక్ ఇన్ హ్యూమిలిటీ. జీసస్ వాక్ ఇన్ హ్యూమిలిటీ. జీసస్ వాక్ ఇన్ సింప్లిసిటీ. జీసస్ వాక్ ఇన్ విక్టోరియస్లీ విక్టరీ. హ్యూమిలిటీ, సింప్లిసిటీ, విక్టరీ. చదువుదాం, చదువుదాం. యోహాను సువార్త 13:15. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా మీకు మాదిరిగా ఉండాలని నేను ఇలాగున. ఏమిటా మాదిరి? ఫర్ ఐ హ్యావ్ గివెన్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మీకు ఒక మాదిరి ఉంచాను. ఏమిటా మాదిరి? హ్యూమిలిటీ, విధేయత, తగ్గింపు, దీనత్వం. ఏమిటా దీనత్వం? శిష్యుల పాదాలు కడిగారు నా ప్రభు, శిష్యుల పాదాలు కడిగారు నా ప్రభు. ఆత్మీయులారా, ఏం చూసుకొని మనం గర్వపడుతున్నాం? ఏముందని గర్వపడుతున్నాం? మనందరి నోట ఒకే మాట, ఒకే పాట. ఏ పాట? నేనేమయ్యున్నా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా. నాతో నీ సన్నిధిని పంపవా. చాలు ఈ మాట తప్ప. అయ్యగారు, మన సంగతి తెలుసా మీకు? మన బిల్డప్ ఏంటో తెలుసా మీకు? యేసన్న గారు ఒకటే మాట అంటాడు, రే జస్ట్ మూడంటే మూడే. ఏంటి? ఈరోజనాలు. జస్ట్ మూడు. మూడు నీళ్ళు ఈరోజనాలు పడితేనే యనమండుకుని ఎత్తి మంచం మీద ఇయ్యాలి నిన్ను. ఎందుకర్రా ఇదే? ఎందుకర్రా ఈ గర్వం, ఈ అహంకారం? ఎందుకురా? జ్వరం 100 దాటిందంటే, జ్వరం 100 దాటిందంటే ఇక తీర్మానాలు, ప్రమాణాలు, వడంబడికలు చేతులు చేయేసి నేను చనిపోయాక ఎందుకురా? ఎందుకు దస్తావేజులు, అగ్రిమెంట్లు? దేనికి 100 దాటితే ఏముంది మనిషిలో? ఎందుకు ఈ గర్వం, అహంకారం? యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడట? హ్యూమిలిటీ. వాళ్ళెవరు? గోసెట్టుకొని గలిలియ సముద్రంలో చేపలు పట్టుకునే పల్లికారోళ్ళు. నా ప్రభు ఎవరు? సర్వలోకానికే అంత మహనీయుడైన నా ప్రభు. పళ్ళెంలో వాళ్ళ పాదాలు పెట్టి కడుగుతున్నారు, తగ్గించుకోండి, నేను మీకు మాదిరి చూపెట్టడానికి ఇలా నడిచాను. గర్వానికి, అహంకారానికి చోటు ఇవ్వద్దు. ఆస్తి ఉండొచ్చు, ఇల్లు వాకిలు ఉండొచ్చు, పొలము పొట్ర ఉండొచ్చు, మొక్కలో కుక్కలు ఉండొచ్చు, కారులు బంగ్లాలు ఉండొచ్చు. నథింగ్, 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 నథింగ్. యేసు క్రీస్తు ఎలాగు? ఎలీషా, ఎలీషా 12 ఎకరాలు ఆసామి, గొప్ప ఆసామి. వాళ్ళ గురువు గారేమో, ఎవరు వాళ్ళ గురువు గారు? ఏలియా. దుప్పటేసుకొని దిక్కుమాలినోడు, దిక్కులేనోడు, దేశంలా తిరుగుతూ ఉంటాడు సేవలో. ఎవరు లేరు అతనికి? అట్లాంటి దేశ దిమ్మరి ఒంటరి ఏలియా దగ్గర ఎలీషా ఏం చేస్తున్నాడట? ఆయన చేతుల మీద పరిచర్య. కుర్రాళ్ళందరూ అని ఉంటారు, రే నువ్వు 12 ఎకరాలు ఆసావురా, నువ్వు నీ అంతటోడివి. ఆయనకి అన్నం తిన్న తర్వాత చేతుల మీద నీళ్లు పోయడం ఏంట్రా? ఆయన నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకో. షట్ అప్. నా ప్రభు అంతటి వారే కాళ్ళు కడిగాడు, నేను చేతుల మీద నీళ్లు పోయడం గొప్ప కార్యమా? తగ్గించుకుందాం.
మీలో ప్రతి ఒక్కళ్ళు తమ పొరుగువానితో ఒకరికంటే ఒకళ్ళు ఘనులుగా ఉంచుకో. తగిన సమయంలో దేవుడు దీవిస్తాడు. బి జీసస్ వాక్ ఇన్ సింప్లిసిటీ. యోహాను సువార్త 17, యోహాను సువార్త 17:14-16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని. 16, యోహాను సువార్త 17:16. నేను లోక సంబంధిని కానట్టు వారును సత్యమందు వారిని ప్రతిష్ఠిస్తున్నాను. వాడు లోక అధిపతి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడికి సంబంధించిన ఏది మీ దగ్గర? జస్ట్ సింప్లిసిటీ, నిష్కపటముగా. ఆత్మీయులారా, మనం లోక సంబంధులుగా జీవించకూడదు, నిష్కపటముగా ఉండాలి. మన ప్రేమే కానీ, విశ్వాసమే కానీ, భక్తి కానీ నిష్కపటంగా ఉండాలి. లోకాధిపతి మీ దగ్గరకు వస్తాడు, సాతానుగాడు మీ దగ్గరకు వస్తాడు, వాడికి సంబంధించిన ఏది మన దగ్గర ఉండకూడదు. వాడికి సంబంధించిన ఏది మన దగ్గర ఉండకూడదు. యాత్రికులము పరదేశులు. యాత్రికులము, తెలుగు బైబిల్లో యాత్రికులు, ఇన్ ఇంగ్లీష్ పిలిగ్రామ్, ఇన్ ఇంగ్లీష్ పిలిగ్రామ్. పిలిగ్రామ్ అనే మాటకి మూల భాషలో ఉన్న మాట ఏమిటి తెలుసా? పవిత్రమైన యాత్రలు చేసేవాళ్ళు. యాత్రలు కాదు, యాత్రలు కాదు, పవిత్రమైన యాత్రలు. మనం ఎవరిమి? యాత్రికులమి. ఏ యాత్ర మనది? ఆత్మీయ యాత్ర, పవిత్రమైన యాత్ర. ప్రభు దగ్గరకు మరలా మనం వెళ్ళి చేరాలి. అంచేత హృదయంలో కానీ మన ఇంట కానీ లోకానికి సంబంధించిన ఏది, లోక సంబంధమైన వస్తువులే కానీ, వ్యవహార ఆచారాలే కానీ మన దగ్గర ఉండకూడదు. నిష్కపటం, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇందులో మూడో మాట, జీసస్ వాక్ ఇన్ విక్టరీ. 3:21 ప్రకటన. ప్రకటన 3:21, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడిచారో తెలుసా? నో మోర్ ఫెయిల్యూర్, నో మోర్ షేమ్. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జయించి జయించి జయించి. మనకు తెలుసు లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. దావీదు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. సింహమేమో నేత్రాశ, ఎలుగుబంటేమో శరీరేచ్ఛలకి సాదృశ్యం, జీవపు డమ్మం అంటే గొల్యాతు, ఒక ఫిలిస్తీన్ సర్దారు. ఈ మూడింటిని జయించాడు. యేసుక్రీస్తును కూడా సాతానుగాడు ఈ మూడు విషయాల్లో యేసుక్రీస్తుని శోధించాడు. ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని ఈ లోకంలో ఉన్న మహిమంతటిని చూపెట్టి ఆయనకి నేత్రాశ. శరీరాశ ఏంటి? ఆకలి, రొట్టెలు చేసుకున్నాడు. జీవపు డమ్మం ఏంటో తెలుసా? ఇదిగో ఒక్కసారి నా పాదాలకు మొక్కు, నా మహిమనంతా నీకు జీవపు డమ్మం. దావీదు ఎట్లాగైతే మూడు జయించాడు, యేసుక్రీస్తు ఎలాగైతే మూడు జయించాడో, నీవు నేను మనమందరమీ లోకము లోకములో ఉన్నవాటిని, సాతానుగాడు మన దగ్గరకు వస్తే వాడిని గద్దించే స్థాయిలో, సాతానుగాడిని గద్దించే. యేసుప్రభు చెప్తాడు, లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు, లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు. ఆడికి సంబంధించిన ఏది మీ దగ్గర ఉండకూడదు. లోకానికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. ఒకటి, విధేయత కలిగిన వాళ్ళమై. 2, నిష్కపటముగా. 3, విజయోత్సవం. ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు ఎక్కడ అపజయం అనేది లేకుండా, చిక్కబడకుండా ప్రభు సన్నిధిలో ముందుకి వెళ్ళాలి. ఆఖరి మాట చదివించి ముగిస్తాను నేను. 3, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఎలా జీవించారు ఆయన? 3,
యోహాన్ సువార్త మొదటి అధ్యాయం, యోహాన్ పత్రిక 3 మొదటి పత్రిక, యోహాన్ మొదటి పత్రిక 3:7, యోహాన్ మొదటి పత్రిక 3:7, చిన్న పిల్లలారా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించిన ప్రతివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు ఎలా ఉండేవారంటే నీతిమంతుడై, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్చబడాలి అనే ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రుడై ఉండాలంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా నీతిమంతుడై. సత్రాలు, చలివేంద్రాలు, సంతర్పణలు, భూదానాలు, గోదానాలు, లేక విధవరాళ్ళకి సహాయం, పరదేశులకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, ఇవన్నీ మంచిదే. ఇవన్నీ పవిత్రమైన భక్తి. ఇవి మనుష్యుని నీతిమంతునిగా మార్చు. నేను గత ఆదివారం చెప్పాను వస్త్రాల గురించి మాట్లాడుతూ. నీతి వస్త్రాలు, పరిశుద్ధుల క్రియలే నీతి వస్త్రాలుగా మారుతాయి. మనుషులు యొక్క నీతి మురికి గుడ్డల్లాంటిది. ఆదాము తప్పుడు పని చేసి అంజూరు పాకులు అడ్డం పెట్టుకొని నేను నీతిమంతుల్లాగా మురికి గుడ్డలు రావి తీసి. సత్రాలు, సలివేంద్రాలు పెట్టినంత మాత్రం నీతిమంతులుగా మారరు. క్రియ జరగాలి. యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు నీతి యావత్తు ఇప్పటికీ ఇలాగున, అంటే బాప్తిసం పొందడం అనేది దేవుని నీతి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు. యేసు ప్రభు స్టాండర్డ్ పెంచి మాట్లాడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రులు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే. అక్కడ రాస్తారు శాస్త్రులు, పరిసయ్యులు దేంట్లో దేంట్లో దశభాగం ఇస్తున్నారు, పుదీనా, సోపు, ఇవి ఎక్కడ దొరుకుతాయి? కొట్లో. సోపు, జీలకర్ర, పుదీనా, ఇవి ఎక్కడ దొరుకుతాయి? కొట్లో దొరుకుతాయి. ఆ తర్వాత నీతి, న్యాయము, కనికరము, ఇవి ఎక్కడ దొరుకుతాయి? అరే మీరు బయట కొనుక్కొచ్చే వాటిని ఇచ్చేస్తున్నారు. నీతి, నిజాయితీ, కనికరము, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. ఇవి ఇవ్వండి ప్రభువుకి. ఎక్కడో కొనుక్కొచ్చి ఇచ్చేయడం కాదు. శాస్త్రులు, పరిసయ్యుల నీతి కంటే, వాళ్ళ యొక్క నీతి, నిజాయితీ, నియమాలు ఏమిటో రాసుంటాయి అక్కడ, వాటి కంటే అధికము కాకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. అందుచేత నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తుంటారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీతి, నిజాయితీ, వినయము, విధేయత, కనికరము, వాత్సల్యము కలిగిన వాళ్ళమై ఈ ఆత్మీయ యాత్రలో ముందుకెళతాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ నిరీక్షణ మీకు ఉన్నట్లయితే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా